एवरीवन वेलकम टू माय चैनल एंतो सिंपल गा एंतो अंटे मीन कॉफी डे लो उंडे कॉफी लागाने सेम कॉफी चेसि चूपिंचालनुकुंटुन्नानु चूसेद्दामा मरि ఈ రోజుల్లో కాఫీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ఆ స్మెల్కి ఆహా, టైర్డ్ అయ్యి ఒక్క కప్పు కాఫీ పెడితే ఎంత బాగుంటుందండి. ఈ రోజుల్లో అసలు కాఫీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? కాఫీ డేలకి వెళ్ళి మరీ కాఫీ తాగేస్తాం, ఆఫీస్లో వచ్చిన తర్వాత, ఆఫీస్లో పొద్దున్నే ఆఫీస్లో లేచిన తర్వాత అన్ని విధాల కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆహా, ఎందుకైనా మంచిది, ఆ కాఫీలో ఉండే కిక్కే వేరండి. సరే, నేను ఈరోజు మీకు కాఫీ ఎలా చేయాలో చూపిస్తాను కదా. కాఫీ ఏంటి, దాంట్లో ఏముంది, దాంట్లో చూపించడానికి ఏముందమ్మా, ఎందుకు మా బుర్రి ఇలా తింటాం అనుకుంటున్నారా? నో నో నో, నాట్ లైక్ దట్, అలా అనుకోకండి. కాఫీ అనేది ఈ విధంగా కూడా చేస్తారు అని మీరు ఈ కాఫీని చూసి తెలుసుకోబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్. యాజ్ యూజువల్ కాఫీకి ఏముందండి, పాలు, కాఫీ పౌడరు, షుగర్ ఉంటే చాలు, కాఫీ రెడీ అయిపోతుంది. నేను కూడా అలాగనే తీసుకున్నాను. ముందుగా ఇలా పాలను తీసుకుని నేను పాలని పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసుకుంటూ ఉన్నాను. నార్మల్గా పాలని ఎలా వేడి చేసుకుంటాం అలాగే. ఈలోపు నేను ఏంటంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ యాడ్ చేశాను. కాఫీ పౌడర్ ఇలా 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత నేను 2 మెంబర్స్కి కావాలనుకుని నేను ఇలా 4 స్పూన్స్ తీసుకున్నాను. నార్మల్గా ఒక కప్ కాఫీ కోసం 2 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ అలా తీసుకోండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకున్న తర్వాత మీరు ఏ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ బ్రూ యూజ్ చేశాను, బ్రూ కాఫీ పౌడర్ యూజ్ చేశాను. నాకు బ్రూ కాఫీ పౌడర్ అంటే చాలా ఇష్టం. సో నేను ఇది యూజ్ చేశాను, మీకు ఏ ఇష్టమైతే అది యూజ్ చేసుకోండి. అలా 4 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్లో 4 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకుని చూసారా పాలు అదిగోండి పొంగుతుంది. ఎస్, ఒక పొంగు వచ్చే వరకు, మంచిగా మరిగే వరకు పాలు కాసుకోండి. అలా 4 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆ క్వాంటిటీ అంతా మునిగే వరకు వాటర్ పోయండి. ఆ క్వాంటిటీ అంతా మునిగే వరకు, చూసారు కదా, చూస్తున్నారా, కనబడుతుందా? ఓకే, గుడ్. నేను కప్పులో నుంచి దీంట్లోకి డైవర్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అది నాకు ఇరుగ్గా ఉందండి కలపడానికి కాఫీ పౌడరు. సో నేను ఇలా పెద్ద బౌల్ తీసుకున్నానా, ఈ బౌల్లో కాఫీ పౌడర్ని అంటిల్ 5 మినిట్స్ వరకు కంటిన్యూస్లీ మిక్స్ చేయాలండి, కంటిన్యూస్గా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేస్తూ ఉంటే ఈ విధంగా ఆ మిక్సర్ అనేది ఫైనల్గా ఇలా అవుతుంది, చూస్తున్నారు కదా. అంటిల్ అలా వచ్చే వరకు మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. నేను ఫస్ట్లో కాఫీ పౌడర్ యాడ్ చేసినప్పుడు, కాఫీ పౌడర్, షుగర్, వాటర్ యాడ్ చేసినప్పుడు అది ఎలా ఉందండి, ఇప్పుడు చూడండి. ఎస్, దిస్ ఈస్ ద ఫైన్ ఫైన్. ఎస్, ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ నాకు కోల్డ్ కాఫీ తాగాలనిపిస్తుంది. సో నేను ఏం చేశానంటే కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టిన కోల్డ్ మిల్క్ని తీసుకున్నాను. కోల్డ్ మిల్క్ని ఒక గ్లాస్లో తీసుకుని, హాఫ్ గ్లాస్ వరకు తీసుకుని దానిపైన మిక్సర్ యాడ్ చేయడమే, అంతేనండి. చాలా సింపుల్. ఎస్, ఇట్స్ రియల్, ప్రిపేర్ అయిపోయింది కాఫీ. ఎస్, పైన ఇష్టమైతే కాఫీ పౌడర్ కూడా అలా చల్లుకుని డిజైన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనంతా ట్రై ఏం చేయలేదు, జస్ట్ నేను ఆఫీస్ నుంచి వచ్చి నాకు తాగాలనిపించింది, త్వర త్వరగా చేసేసుకున్నాను. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. చూసారా ఎలా ఉందో, ఇట్స్ రియల్ ఆసమ్. ఒక్కసారి టేస్ట్ చూడండి మీరు, ఆహా, ఇంత బాగుందా కాఫీ, ఇలా కూడా చేసుకోవచ్చా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెమెడీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు నా వాగుడంతా విన్నందుకు చాలా 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 థ్యాంక్ యూ.